everyone, welcome to Suresh channel. I am Surya. Ellaru kaisa irukku, amnalla irukku. Please subscribe my channel. Total video chudandi, skip cheyakunda. Pakkana unna bell icon kuda press cheyandi. ఈ వీడియోలో మనము ఇన్స్ట్రుమెంటల్ అండ్ హెవీ ఎంబ్రాయిడరీ నెక్స్ట్ ఆరి వర్క్ కట్ వర్క్లో మనము చాలా రకాల మోడల్స్ అనేటివి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హెవీ ఎంబ్రాయిడరీ బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. ఇది కట్ వర్క్లో ఇచ్చారు. ఇది కూడా మనకు నెట్ వచ్చేసింది. అక్కడ మనకు యూ షేప్లో దాని పైన నెట్ పైన వర్క్ చేయడం జరిగింది. ఇది సింపుల్గా మనకు ఎంబ్రాయిడరీ చేసిర్రు పార్ట్ వర్క్ పైన పాట్ నెక్ ఇచ్చేసి. ఇది కూడా ఒక రకమైన మోడల్ అన్నమాట. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా, బర్డ్ రియల్ బర్డ్ లాగా. ఇది కూడా మనము నెట్ ఫ్యాబ్రిక్ తోటే చేశారు. ఇది మొత్తం హెవీగా వచ్చిన కట్ వర్క్ బ్లౌజ్, హెవీగా ఆరి వర్క్ చేశారు. ఇందులో ఎక్కువ మటుకు మన వీడియోలో కట్ వర్క్ బ్లౌజెస్ అనేటివి చూపించడం జరుగుతుంది. మీకు నచ్చిన క్లిప్ దగ్గర మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాంటివి మీరు చేయించుకోవచ్చు కూడా. మీకు ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట, ఎట్లాంటి బ్లౌజు ఎలాంటి కలర్ కాంబినేషన్లో ఎలాంటివి వాడితే బాగుంటుంది, ఎట్లాంటి బ్లౌజ్ అనేది ఎట్లా సెట్ అవుతుంది. ఇలా చాలా చాలా మోడల్స్ ఉన్నవి. వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, అప్పుడే మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది ఎలాంటి శారీకి ఎలాంటి ఎంబ్రాయిడరీ చేయించుకుంటే బాగుంటుంది ఆరి వర్క్ అనేది. ఇది మనకు వంకీ మోడల్లో వచ్చింది. ఇట్లా సింపుల్గా కూడా మనమే వేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూసారు కదా, లుకింగ్ అన్నిటిది వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది పింక్ పైన కుందన్సు పాల్స్తో వేసిండ్రు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్ తోటే పైన ఒకటి లేస్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ కూడా పర్ల్స్ కుందన్స్తో చేశారు. ఇది లేస్తో చేసిందనమాట, టోటల్ లేస్తోటే కుట్టేశారు. మనం కూడా ఇలాంటి సింపుల్గా మన మిషన్ పైన వేసుకోవచ్చు. దీనిపైన కూడా కుందన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, గోల్డ్ కలర్వి కాబట్టి ఏ కలర్ దానికైనా మ్యాచింగ్ అవుతుందన్నమాట గోల్డ్ కలర్ ఇస్తే మనకు. నెక్స్ట్ వచ్చేసి పింక్ పైన ఇది బ్లాక్ పైన ఇలా కలర్ కలర్లో ఇచ్చారు. అంటే ఇది మల్టీ కలర్గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. దీనిపైన కూడా టూ టైప్స్ ఆఫ్ కుందన్స్ వాడడం జరిగింది, సేమ్ మనకు బ్లౌజ్ ఎలా ఉందో అలా. దీనిపైన జర్దోసి వాడడం జరిగింది లవంగ కుట్టుతో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లై ఇచ్చారు. ఇది సింపుల్ శారీకే కాకపోతే వర్క్ అనేది చేయించుకోవడం వల్ల చాలా బాగా కనిపెడుతుంది. ఇది వైట్లోనే సిల్క్ వైట్ ఉంటుంది కదా, దానిపైన ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. ఇది కూడా వైట్లోనే. ఇది పింక్ పైన లవంగ కుట్టుతోటి చేశారు. ఇప్పుడు ఇలాంటి బ్లౌజెస్ అనేవి చాలా ఫ్యాషన్ అవుతున్నవి. ఇది యెల్లో పైన, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పైన చెక్స్ ఇచ్చారు అలాంటిదే. ఇప్పుడు నెక్స్ట్ పర్పుల్ పైన కూడా ఇలా మనకు బీడ్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా చూస్తూ ఉంటే మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది మీకు ఎలాంటి సారీ ఉంది ఎలాంటి కాంబినేషన్లో ఏం వాడితే బాగుంటుంది అనేది. పింక్ పైన గోల్డ్, రెడ్ పైన గోల్డ్ మిర్రర్స్ వచ్చాయి. బ్లూ పైన మనకు బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ పైన గోల్డ్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోటి ఎంబోస్ చేశారు. ఇక్కడ పింక్ బ్లౌజ్ జర్దోసితోటి సింపుల్గా వర్క్ ఇచ్చారు. ఇక్కడ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ గోల్డ్లో వచ్చింది. ఇది గోల్డ్ పైన ఇలా ఎంబ్రాయిడరీ చేశారు. ఇది పర్పుల్ కలర్ పైన.
ఇది గోల్డ్ పీచ్ కలర్ పైన గోల్డ్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పైన గుట్టపూసల వర్క్ చేసిన బ్లౌజ్ అన్నమాట ఇది ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అనేటివి సింపుల్గా చేసుకోవచ్చు ఇది కట్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా కట్ వర్క్ బ్లౌజెసే చూడండి ఇప్పుడు ఇది హెవీగా హ్యాండ్స్కి షుగర్ బీడ్స్తో చేశారు నెక్స్ట్ వచ్చేసి అంటే అన్నీ కూడా ఎక్కువ మటుకు షుగర్ బీడ్స్తోటే ఎలిగెంట్ చేశారన్నమాట చూడండి రెడ్ పైన గోల్డ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇది లేస్ అన్నమాట గోల్డ్ అండ్ మిర్రర్ నెక్స్ట్ టాజిల్స్ వచ్చాయి వైట్ పైన ఇలా టాజిల్స్ ఇచ్చారు బీడ్స్ ఇచ్చారు ఇవి రోజెస్ అన్నమాట బులియన్ నాట్ స్టిచ్ తోటి వేసిన రోజెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ పైన వేశారన్నమాట ఇవి బటర్ఫ్లైస్ రెడ్ పైన ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కో లుక్ వచ్చింది ఇది ఏనుగు పైన అంబ్రెల్లా అంబానీ ఇది వైట్ బ్లౌజ్ పైన ఇలా మనకు మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు బర్డ్స్ తోటి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇది డోలీ పల్లకి బ్రైడల్ థీమ్ అన్నమాట ఇలా మనము ఎలిఫెంట్ మోటివ్స్ కూడా వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి నెట్ ఇచ్చారు ఇక్కడ నెట్ పైన మనకు బ్రైడల్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అది పెళ్లి మండపం థీమ్లో వేసిన బ్లౌజ్ అన్నమాట ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి ఆన్లైన్లో మన దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే ఇలాంటి కలెక్షన్ ఇది కూడా కట్ వర్క్లోనే బ్రైడల్ వేర్ నెక్స్ట్ పల్లకిలో ఉన్న పెళ్లి కూతురు ఇది కూడా చాలా హెవీగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఇవి పీకాక్స్ అన్నమాట క్రీమ్ మనకు గోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా దానిపైన వేశారు ఇలాంటివి సింపుల్గా బాగుంటాయి నెక్స్ట్ ఇది కుందన్ సైండ్ స్టోన్ చైన్ తోటి సింపుల్గా వేసిన బ్లౌజ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పైన ఇది ఒక మోడల్ మనకు ఏ కలర్కి ఎలాంటి కాంబినేషన్ ఇవ్వాలి అనేది కొంచెం ఐడియాస్ వస్తాయి మనం ప్యాటర్న్స్ చూస్తూ ఉంటే కూడా మనకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి అన్నమాట ఇది రోజ్ వర్క్ ఈ స్కార్ఫ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది దీనిపైన ఒక మంచి లుక్ లాగా ఫ్లవర్స్ అనేటివి ఇట్లా రియల్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇది వైట్ బ్లౌజ్ ఉంటుంది కదా దానిపైన ఇలా రియల్గా 3D లుక్ వచ్చిన ఫ్లవర్స్
इधी फ्रंट साइड अम्ब्रेला इच्छी फ्लावर्स इला पड़ेट चाल बहुत कदा येलो टी शर्ट पैन रिबन वर्क नेक्स्ट वी बोगन विलिया का मन को कागितम पुवल कदा सेम अलागे वा ఇవి బర్డ్స్ హెవీగా వచ్చింది ఇది కూడా ఇవి నెట్ లో మనకు అండ్ మిర్రర్స్ లో వచ్చాయి బ్లౌజెస్ ఇది డోలీ పల్లకి ఇట్లా థీమ్ వేసుకోవాలనుకుంటే ఇట్లా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు ఇలా వేయాలి అనేది నెక్స్ట్ ఇది ఒక బ్లౌజ్ సింపుల్ గా మనకు ఇక్కత్ బ్లౌజ్ चूड़ीदार नैक् कदा इलांट वेसकटे न्यू मॉडल इकड़ मन कॉलर ड्रॉप शेप नेक्स्ट कच वर्क ब्लाउज बैक साइड इधर कट वर्क सिल्क ब्लाउज कॉलर कॉटन लो कलमकारी प्लस इधर सिल्क ब्लाउज पेना रॉ सिल्क ब्लाउज पेना चिन्ना चिन्ना मोटिव्स चिन्ना फ्लावर्स इधर पेंट चेसिना ब्लाउज लाइट का एम्ब्रॉयडरी लागा अभी फ्लावर्स 3D लुक रागा रावडानिकी इला इच्चारु बोट नेक ब्लाउज 3D लुक फ्लावर्स अन्नमाट इवी मनकु क्लाथ तोटे चेस्तारु मिरर वर्क ब्लाउज इदी लेस अन्नमाट गोल्ड मिरर लेस కొంచెం హెవీగా చేసిన లెహెంగా బ్లౌజ్ లెహెంగాకి వాడొచ్చు సారీకి వాడొచ్చు స్లీవ్లెస్ అన్నమాట ఇది ఇది ఫ్రంట్ సైడ్ టెంపుల్ హెవీగా రెడీ చేసిన టెంపుల్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది సింపుల్ గా మనం కూడా వేసుకోవచ్చు ताज महल अन्ट इन ताज महल टेंपल्स इंस्ट्रुमेंटल चाला फेमस नाई दी रफल हैंड्स वच्चिनाई मिरर्स तो चेसी पिल्लल लेहंगा पैन ब्लौज मन ब्लौज इला वेसुकोवच्चु इदी पल्लकी इदी चाला नीट वच्चिंदी फिनिशिंग इदी वंकी मॉडल एप्पुडु मनं चूसिन मॉडल काकुंडा इदी మంచి రియల్ గా మన గోల్డ్ వంకి లాగా కనిపిస్తుంది పీకాక్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ ఇది బులియన్ నట్ స్టిచ్ తో చేశారు సింపుల్ బ్లౌజెస్ కి బ్యాక్ సైడ్ మనం ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలాగా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇది పెయింట్ అన్నమాట డ్రెస్ పైన వేసింది ఇది బై మిస్టేక్ ఇందులో వచ్చింది కచ్ వర్క్ బ్లౌజ్ కాలర్ నెక్ లోనే మనకు సింపుల్ గా ఉండే బ్లౌజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నెట్ వచ్చి నెట్ పైన ఒక సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది లక్ష్మీ కాసు తోటి కాలర్ లాగా ఇచ్చేశారు సింపుల్ గా బ్లౌజ్ మొత్తం మళ్ళీ ప్లేన్ లోనే ఉంటుంది కాలర్ అండ్ బ్యాక్ సైడ్ కి కుందన్స్ తో ఇచ్చారు ఇది కూడా నెట్ బ్లౌజ్ దీనిపైన క్యామిల్ వచ్చింది ఇవి సింపుల్ గా చిన్న చిన్న పార్టీస్ కి బాగుంటాయి అన్నమాట ఇలాంటి బ్లౌజెస్ ఇది నెట్ పైన మోటిఫ్ ఇచ్చారు మన ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్స్ తోటి జర్దోసి ఇది కూడా చిన్న పార్టీస్ కి బాగుంటుంది ఇప్పుడు మనకు లాంగ్ హారాస్ ఉంటాయి కదా అలాగా ఇవి కుందన్స్ తో చేశారు అన్నమాట
ఇది మిర్రర్ నవారా దారంతో వేసిన మిర్రర్ అన్నమాట ఇది ఒకటే సింగిల్ థ్రెడ్ తీసుకుంటే ఇంత మంచి లుక్ వస్తుంది ఈ సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు జాకెట్ మోడల్ కోట్ మోడల్ లాగా ఇస్తున్నారు కదా ఆ మోడల్ అన్నమాట ఇది ఇది నెక్ కటింగ్ బ్లౌజ్ ఇక్కడ మనకు ముందట ఇట్లా పాల్స్ గాని ఏమన్నా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఆ గ్యాప్ లో ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇది ప్యాటర్న్స్ అన్నమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ సారీ అలా ఉన్నప్పుడు ఇలా బ్యాక్ సైడ్ మనము ఓపెన్ లేకుండా క్లోజ్డ్ గా ఉంచితే ఇలా వేసుకోవచ్చు ఇది కచ్ వర్క్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కచ్ వర్క్ లోనే సింపుల్ కచ్ వర్క్ ఇది రిబ్బన్ వర్క్ లో బ్లౌజ్ ఇది కూడా రిబ్బన్ వర్క్ లోనే బ్లౌజ్ ఇది కలంకారి బ్లౌజ్ హ్యాండ్స్ కు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ నెక్ దగ్గర ఇచ్చారు ఇలా మనము రాబిట్ అండ్ ఫ్లవర్స్ ఇట్లా క్యాపిటల్ లెటర్స్ ఎస్ ఆల్ఫాబెట్స్ తో అట్లా చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ ఇది ధన్యవాదాలు హ్యాండ్స్ పెయింట్ చేసుకోవచ్చు దీంతోటి ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఆల్ఫాబెట్స్ అన్నమాట మనం వీటిపైన ఎంబ్రాయిడరీ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది టీ షర్ట్స్ పైన కానీ అట్లా ఇవన్నీ కూడా అదే మోడల్స్ ఇక్కడ కొంచెం మనం పాల్స్ తోటి ఇట్లా నెక్స్ట్ ఫ్లవర్స్ తోటి ఎంబోస్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది అన్నమాట అక్కడ రోజ్ ఫ్లవర్స్ వస్తాయి పెద్ద పెద్ద జీరోస్ ఉన్న దగ్గర ఇవి మనం పెయింట్ చేసుకోవచ్చు లేదంటే ఎంబ్రాయిడరీ చేయొచ్చు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీకి సంబంధించినే కొన్ని ప్యాటర్న్స్ అన్నమాట వీటి ఆధారంగా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ లైక్ షేర్ అండ్ కామెంట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి